రోజా మీద నేను చేసిన కామెంట్స్ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే ఎవరూ స్పందించలేదు. వారికి నా కృతజ్ఞతలు. హీరోయిన్లు మాట్లాడిన దానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. 100 రోజుల తర్వాత సీఎం జైలుకు వెళ్తాడు. అన్యాయంగా నా మీద కేసులు పెడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని జగన్ లండన్లో ఉన్నాడని చెప్తున్నాడు. కుంభకోణాలు బయటపడతాయని ప్రజల్ని సీఎం డైవర్ట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడా? ఇతను కిరాతక చర్య తెలియదు అనుకుంటున్నాడా? ఇతర గుణగణాలు ప్రజలకు తెలియదు అనుకుంటుందా? అధికారంలో రావడమే గొప్పతనం కాదు, సానుభూతితో ఇంకోటి రావచ్చు. లండన్లో ఉన్నాడట, ఇతనికి ఏమి తెలుదట? అంటే ప్రపంచం ఒక కుగ్రామం. ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మారుమూల దేశమైనా నిమిషంలో చూసే అవకాశం వస్తే లండన్లో ఉండి ఆపరేట్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి, కిరాతకంగా అన్యాయంగా జగన్ అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ప్రజల సానుభూతి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజలు ఉవ్వెత్తున నిరసన చెప్తున్నారు, ప్రజలు ఖండిస్తున్నారు, అన్ని పార్టీలు ఖండిస్తున్నారని తెలుసుకొని నిన్న తన విశ్వస్థాయి సమావేశంలో లండన్లో ఉన్నానని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. అది రెండు ఆయనట అన్ని అక్రమం చేసిన దొంగట. నేను అడుగుతున్నాను, 27 కోట్లు మా పార్టీలో పడిందని నువ్వు దొంగతనం చెప్పావే, లక్షల కోట్లు దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఏ పదంతో తిట్టాలో చెప్పు ఒకసారి. నిన్ను దొంగనలా, గజ్జి దొంగనలా, ఇంటర్నేషనల్ దొంగనలా, లేకపోతే ప్రపంచ క్రిమినల్ అనలా? లక్షల కోట్లు దోచుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడిని సానుభూతితో అరెస్ట్ చేయించి మాకు సానుభూతి వస్తుందని నువ్వు గడికో మాట మాట్లాడుతున్నావు. రెండోది నువ్వు ఎలా డైవర్ట్ చేస్తున్నావు పబ్లిక్ని, ఎందుకంటే ఎలక్షన్స్కి 100 రోజులే ఉంది. ఈ 100 రోజుల్లో నీ గతంలో ఉన్న ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ప్రజలు చర్చించుకోకుండా ఆల్రెడీ నువ్వు కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి లేదా ఢిల్లీలో నువ్వు ఏదో ప్రాప్తం చేసుకునో, ఎవరో కాలు పెట్టుకునో, అవి వాయిదాలు రాకుండా నువ్వు చేస్తూ ఉన్నావు. ప్రతి శుక్రవారం వాయిదా పడిన కేసులు ఏవైనా ఎవరికి తెలియట్లేదు. ఈవేళకి గత 3 ఏళ్ళుగా అసలు వాయిదాలకి ఎటువంటి కాని పరిస్థితి ఇవాళ వచ్చింది. అవి ఓ పక్క మరిచావు, ప్రజలను మరి దృష్టి మరిచావు. రెండు ఇప్పుడు సిమెంట్ మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, పట్టాల కుంభకోణం, మీటర్ల కుంభకోణం, ఈ రకం వెహికల్స్ కుంభకోణం, భూ కుంభకోణాలు, ఈ కుంభకోణాలు రాకుండా మమ్మల్ని వేరే ఉద్యమంలోకి వెళ్లకుండా అప్పటికే మేము బాధుడే బాధుడు, ఇదేం కర్మ లేదా ఫస్ట్ బాబుతో గ్యారంటీ అని పథకాలు ఇస్తూ ఉంటే నీకు గుండె నొప్పొచ్చి గగురుపాటు చెంది చంద్రబాబు నాయుడు అన్యాయంగా మా బాస్ని చంద్రబాబు అరెస్ట్ చేశావు, న్యాయం ఎప్పుడు గడుస్తుంది, మాకు ఆ విశ్వాసం నమ్మకం ఉంది. సరే కొన్ని టెక్నికల్ పాయింట్లో మా అధినాయకులు ఉండొచ్చు, నువ్వు అబద్ధాలు చెప్పావు ప్రజలు గ్రహించారు. ఒక మారుమూల మహిళ అంటుంది ముందు 3000 కోట్లు అన్నాడు, తర్వాత 370 కోట్లు అన్నాడు. మా కష్టార్జిత వచ్చిన 27 కోట్లు మా పార్టీలో పడితే ఈవేళ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు 90 కోట్లు పడింది జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో. నీకు ధైర్యం సత్తా ఉంటే ఆ 90 కోట్లు ఎవరు చెప్పగలవా? కొన్ని 100 కోట్లు చెప్పక్కర్లే, ఎందుకు నువ్వు చెప్పలేవు? అందరూ ఇలాంటి కిట్టుకోపోవడం చేత నువ్వు డబ్బులు వేయించుకున్నావు, ఇవాళ మాట్లాడుతున్నావు. రెండు నడుతుంది జగన్మోహన్ రెడ్డిని, మేము ఏమైతే ఆరోపణలు చేస్తూ ఉన్నామో ఒక్కదానికే సంబంధం చెప్తున్నావు నువ్వు, ఎందుకు నువ్వు ఇవ్వరు నువ్వు? రెండు ఎందుకు ఆస్తులు ప్రకటించు? రేపు ముఖ్యమంత్రి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నావు కదా, నిజాయితీ ఇప్పుడు అని చెప్పుకుంటున్నావు కదా, నీ నిజాయితీ ఏమిటో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దేవాన్స్తో సైతం, లోకేష్ బాబు గారితో సైతం, మా తల్లి మా భువనేశ్వరమ్మతో సైతం, బ్రాహ్మణమ్మతో సైతం ఎవరి అకౌంట్ ఇస్తున్న సత్తాగల ధైర్యంగా నిజాయితీ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ 4.5 ఏళ్ళైంది జగన్మోహన్ రెడ్డి, మా పద్ధతి ప్రకారం ఎన్నికైనట్టు 6 మాసాల లోపున స్పీకర్స్కి మా అసిస్టెంట్ ప్రాపర్టీస్ షీల్డ్ కవర్లు పెట్టి ఇచ్చేవాళ్ళ, నువ్వు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు అంటే నీ దొంగ సొమ్ము, నీ హవాలా సొమ్ము, నీ అక్రమ సొమ్ము, నీ అక్రమ సంపాదన పైకి వస్తుందని చెప్పి నువ్వేదో ఎదుట వాళ్ళని ఆయన చెప్పారు కదా పెద్ద ఆయన సిబిఐ డైరెక్టర్ గారు, ఒక వ్యభిచారుల మధ్యన ఒక సంసారం ఉండలేదని అని చెప్పి ఆ పనే చేస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు లెక్కేసుకో, టైం వేసుకో, 100 రోజుల తర్వాత నీ జన్మస్థలం ఎక్కడ ఉంటుందో ఎట్టి పదో జైల్లో పెట్టి హింసించి చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనుకుంటున్నావు? ఆయన మనోనిబ్రంతో ఉన్నారు, త్వరలో పైకి వస్తారు, న్యాయస్థానంలో మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నీలాగా న్యాయస్థానం కామెంట్ చేయలేదు, చెప్పండి ఇన్ని తీర్పులు వచ్చాయి, ఎన్నో కొన్ని తీర్పులు వచ్చాయి, మా తెలుగుదేశం కానీ మా నాయకులు కానీ ఎప్పుడూ కూడా తీర్పుల మీద మేము కామెంట్ చేయట్లేదు. అదే ఇంత ముందు నువ్వు తీర్పులు వస్తే జస్టిస్ ఎన్వి రమణ మీద
లేదంటే పేరు చెప్పకూడదు పోయినటువంటి ఒక సుప్రీం కోర్టు సీజే మీద ఎంతమంది మీద నువ్వు పెట్టించావు మీ ఎమ్మెల్యేల మంత్రులు ఎలా మాట్లాడారు అమెరికాను కూడా మాట్లాడి దొంగ దొంగసాడిన దాచావాడిని అంచేత న్యాయస్థానం నమ్మకం ఉంది డెఫినెట్గా రెండు మా గొంతులు నొక్కాలని చూస్తున్నావు అన్యాయంగా నమ్మ కేసులు పెట్టాలని చూస్తున్నావు ముఖ్యమంత్రి విమర్శించానట అదో కేసు సంజయ్ విమర్శించానట అదో కేసు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు విమర్శించొద్దా నీకు సవాలు కొడతాం అనుకున్నావా ఈ కేసులు భయపడి ఇంట్లో పడుకుంటూ ఉంటున్నావా వచ్చినే లేదు చివర క్షణం వరకు మేము పోరాడతాం నిన్ను అధికారంలో దించడం కోసం అటు పవన్ కళ్యాణ్ గారు మా బాబు చంద్రబాబు నాయుడు గారు సంయుక్త కలీగలో ఈ పత్రం ప్రారంభమైంది అంచేత మమ్మల్ని హింసించాలనో ప్రజాస్వామ్య గొంతుకు నొక్కాలనో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు గొంతు నొక్కితే ఎన్నో ఎంతోమంది కాలగర్భం కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంచేత మా మీద కేసులు పెట్టి నేను విరాగిమర్శించావు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నేనేదో అన్నానని చెప్పి ఇక్కడే మీ రాజమండ్రిలో అన్నాను క్లిప్పింగ్ ఇచ్చారు మీ సమక్ష మర్చిపోయినాం అదే నేను చూపించారు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఈ గేరు దగ్గర చెప్పాను మా ముఖ్యమంత్రి మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే మేము మాట్లాడం కదా అన్నారు మాట్లాడి ఇక్కడ చెప్పారు ఎందుకు మాట్లాడం అని చెప్పి మా గొంతులు నొక్కాలని చూస్తే ఎందుకు మేము ఇంట్లో కూర్చుంటాం ఈ అవినీతి ఎందుకు ఆపుతాం అని చెప్తే నువ్వు అనుకుంటున్నామేమో కానీ ఏదో కేసులు పెట్టో హింసించో ఇబ్బంది పెట్టో తెలుగుదేశం వాళ్ళని ఏం మాట్లాడకుండా చేస్తే మా గొంతు నొక్కాలు చూస్తున్నావు సమస్య లేదు మేము మాట్లాడుతాం నువ్వు అంటే ఆ రోజు ఏం చెప్పో చంద్రబాబు ఉరిదీయమన్నావు చంద్రబాబు నాయుడు బట్టలు కొట్టేయమన్నావు చంద్రబాబు నాయుడు బంగాళాఖాతం కలిపేయమన్నావు ఓ ముఖ్యమంత్రిని ఇక అవన్నీ అరెస్ట్ చేయలేమా మా దగ్గర పోలీసు లేదా మాకు యంత్రాంగం లేదా హెచ్కే బాబు నువ్వేమన్నావు కలెక్టర్ కృష్ణా జిల్లాని మేము అన్నావా మా దేవానంద్ కమిషనర్ విశాఖపట్నం పోలీసుని విశాఖపట్నం మాట్లాడలేదా మేము కేసు పెట్టామా ఇవాళ నా మీద ఎందుకు కేసు పెడుతున్నారు సంజయ్ అన్నాను సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది మాట్లాడినాం ఇది కోర్టులో ఉంది కనుక నేను మళ్ళీ డీటెయిల్ పోదలుచుకోలేదు ఏదైనా న్యాయస్థానం పోరాడతాం చంద్రబాబు నాయుడు గారు కాదు తెలుగుదేశం అందరం ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం పోరాడుతూ ఉంటాం పోరాడుతూనే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని మేము స్థాపిస్తాం నమస్కారం అమ్మా అంటే నేను ఇప్పుడు ఆ ఇష్యూలో డీటెయిల్ పోదలుచుకోలేదమ్మా కొన్ని అంటే నేను కొంత చాలామంది మాట్లాడుతున్న మా వాళ్ళు మహిళలు కనుక మా మహిళలు మాట్లాడుతున్నారు వాళ్ళ విద్యుత్ కోరేస్తున్నారు బంధు నేను అంటే మీ ద్వారా అభినందించాలి మానలు కానీ వైకాపా నాయకులు కానీ వైకాపా మహిళా సోదరిమణులు కానీ వైకాపా సోదరిమణి మంత్రులు కానీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు నా వాస్తవాన్ని గ్రహించారు కనుక వారు ఎవరు కూడా వాళ్ళకి నేను గౌరవంగా మాట్లాడుతున్నాను మనం సోదరిమణులకి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలా లేదా వాళ్ళు అభినందించాలో అది మీరే డిసైడ్ చేయండి థ్యాంక్ యూ అమ్మా నమస్కారం ఓకే.